అల్హదుల్లా వసలాత్ వసలాం అలా రసూలిల్లా ప్రియ వీక్షకులారా మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాతూ నేటి మన అంశం ఘోర పాపాలు అల్లాహ సుహానతల ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు అల్లదీన యజ్ తిబున కబ ఇర్ అల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లమం ఇన్ నరబ్ కవాసి ఉల్ మగ్ఫిర అలాగే చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఘోర పాపాలు స్పష్టమైన అశ్లీల చేష్టలు మానుకున్న వారికి సత్ఫలం కూడా ప్రసాదించవలసి ఉంది నీ ప్రభు గొప్ప క్షమాశీలి అని అల్లా శుభాంతలా సెలవిస్తున్నాడు కబాయిర్ అలి ఇస్మా అంటే ఘోర పాపాలు మహాపరాధాలు ఇస్లాంలో ఘోర పాపాల సంఖ్య డెబ్భైకి పై చిలుకు ఇప్పుడు మనం కేవలం మూడు ఘోర పాపాల గురించి తెలుసుకుందాం ఈ మహాపరాధాల గురించి ఇస్లాం ధర్మం మనందరినీ హెచ్చరించినప్పటికీ నేడు అధిక శాతం మంది ముస్లిములు వీటిని చాలా తేలికపాటి పాపాలుగా చూస్తున్నారు ఇవి అభిషాపానికి గురి చేసే భయంకర నేరాలు వీటిని ప్రవక్త మహమ్మద్ సలహు అలీవసలం వినాశకర విషయాలుగా పేర్కొనడం వెన్నులో వణుకు పుట్టించే విషయం వీటిని గురించి వింటేనే అల్లాహ్ భయంతో మన వెన్నులో వణుకు పుట్టాలి వీటికి దూరంగా ఉండేందుకు శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి ఈ మహాపరాధాల విషయంలో ఏ మరుపాటికి లోనే జీవిస్తున్న మనల్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలా మందలిస్తున్నాడు అలం జలిల్ లదీన ఆమను అన్ తఖషా ఖులూబుహుమ్ లిజికిర్ల్లాహ్ వమా నజల మినల్ హక్ వలా యకూను కల్ లదీన ఊతుల్ కితాబ మిన్ కబ్ ఫతాల అలైహిమల్ అమదు ఫఖసద్ ఖులూబుహుమ్ వకసీరు మిన్హుమ్ ఫాసిఖున్ విశ్వాసుల హృదయాలు అల్లాహ ప్రస్తావనతో ద్రవించే సమయం ఇంకా ఆసన్నం కాలేదా అల్లాహ పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఇంకా రాలేదా గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది కానీ ఓ సుదీర్ఘకాలం గడిచిన తర్వాత వారి హృదయాలు కఠినమైపోయాయి ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులై ఉన్నారు మీరు అలా కాకూడదు సుమా హజరత్ అబూహ్రైరాది అల్లాహను గారి కథనం ప్రవర్తశలేసం వారన్నారు اجتنبوا السبع الموبقات قيل يا رسول الله وما هن قال الشرك بالله والسحر وقتل النفس التي حرم الله الا بالحق واكل الربا واكل مال اليتيم والتولي يوم الزحف يدو تكرمنا وشيالك دورانغا وندن يعني صلى الله عليه وسلم وارو سلم اتشار دانيكي صحابة يا رسول الله يمتبيني اڈگارو అందుకు ఆయన ఇలా వివరించారు అల్లాహకు సహవర్తుణ్ణి నిలబెట్టకండి అంటే షిర్క్ చేయకండి చేతబడి చేయకండి అల్లాహ నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపకండి వడ్డీ తినకండి అనాధుని సొమ్ముని అన్యాయంగా తినకండి యుద్ధ సమయంలో వెన్ను చూపి పారిపోకండి అమాయకులు సౌశీల్యవతులైన విశ్వాస మహిళల మీద అభాండాలు వేయకండి అని ప్రవత సలల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేశారు మొదటిది షిర్క్ విల్లాహ్ ఇన్ లుక్మాన్ తన కుమారునికి హితోపదేశం చేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకో అతను తన కుమారునితో బాబు అల్లాహ్కు ఆయన దైవత్వంలో ఎవరిని సాటి కల్పించకు అల్లాహ్కు సాటి కల్పించడం షిర్క్ చేయడం ఘోరమైన పాపం దారుణమైన అన్యాయం అని హితవు పలికాడు ఇన్ అల్లాహల్లాంగీశ్వర కవి వయగు ఫిరు మాధూ నదాలిక అల్లాహ్ తనకు సాటి కల్పించడాన్ని షిర్క్ చెయ్యడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించాడు అది తప్ప ఇతర పాపాలను ఆయన తలుచుకుంటే క్షమిస్తాడు అల్లాహ్కు ఆయన దైవత్వంలో నామగుణాల్లో శక్తి సామర్థ్యాల్లో సాటి కల్పించడం అంటే ఘోరమైన పాపం మూట కట్టుకున్నట్లే అల్లాహ్ ఉలూహుయత్ ఆరాధనలో కానీ అల్లాహ్ రుబూబియత్ సార్వభౌమత్వంలో కానీ అల్లాహ్ అస్మావసిఫాత్ నామ నామగుణాల్లో కానీ అన్యులను సాటి కల్పించడాన్ని షిర్క్ అంటారు పై మూడింటిలో అధిక శాతం షిర్క్ అల్లాహ్ ఆరాధన అంటే ఉలూహియత్లో చోటు చేసుకుంటుంది ఉదాహరణకు అల్లాహ్తో పాటు అన్యులను కొలవడం మొక్కుబడులు చేసుకోవడం రివహ్ చెయ్యడం భయపడడం ఆశ కలిగి ఉండడం మొదలైనవి ఇవి రెండు విధాలుగా ఉంటాయి ఒకటి షిర్క్ అక్బర్ రెండవది షిర్క్ అస్గర్ షిర్క్ కఫీ అంటే ప్రదర్శన బుద్ధి రియా ఇక షిర్క్ అక్బర్ పెద్ద తరహా షిర్క్ ఇది మనిషిని ఇస్లాం నుండి వెలివేస్తుంది ఈ షిర్క్కి పాల్పడిన వ్యక్తి తౌబా చేసుకోకుండా మరణిస్తే అతను శాశ్వతంగా నరకంలో ఉంటాడు అల్లాహ్ ఖురాన్ విధంగా సెలవిస్తున్నాడు లఖద్ కఫరల్లదీన కాలు ఇన్ అల్లాహు అల్ మసీహును మర్యం ఒకల్ మసీహు యా బని ఇస్రా అబుదు యా బని ఇస్రా ఇలాబుదుల్లాహ రబ్బీ వరబ్బకు నిశ్చయంగా మర్యం కుమారుడు మసీహ్ తనే అల్లాహ్ అంటున్నవారు నిస్సందేహంగా అవిశ్వాసులైపోయారు మసీహ్ ఇసా అలైస్లం తనే దేవుడని ఏనాడు చెప్పుకోలేదు పైగా ఇలా బోధిస్తూ ఉండేవారు ఇస్రాయిల్ సంతతికి చెందిన ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అల్లాహ్కు సాటి కల్పించే వారికి అల్లాహ్ స్వర్గ ప్రవేశం నిషేధించాడు వారి నివాసం నరకమవుతుంది ఇలాంటి దుర్మార్గులకు ఎవరూ సహాయం చెయ్యలేరు అల్లాహ సుబాన్ వేరొక సందర్భం చెబుతున్నమాట ఫజ్ తనిబు రిజ్ సమినల్ అవసాన్ వజ్ తనిబు కౌల దూర్ అల్లాహ సుబాన్ హోతాల ఖురాన్లో సెలవిస్తున్న ఈ ఉపదేశం మనందరినీ ఉద్దేశించింది గనక మనం దీన్ని ఖచ్చితంగా అమలు పరచాలి కనుక అల్లా శుభానతలా చెబుతున్నమాట కనుక మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి అసత్యాలు అభూత కల్పనలు మానివేయండి పూర్తిగా ఏకోన్ముఖులై అల్లాహనే ఆరాధించండి ఆయనకు ఎవరిని సాటి కల్పించకండి అల్లాహ్కు సాటి కల్పించిన వాడు ఆకాశం నుండి అమాంతం అధహ పాతాళంలోకి పడిపోయినట్టే ఇక అతన్ని పక్షులైనా పొడుచుకు తింటాయి లేదా గాలి అయినా ఎత్తి దూరంగా విసిరి పడేస్తుంది అని అల్లా సుబ్బానహతాల హెచ్చరిస్తున్నాడు షిర్క్ అస్గర్ అంటే చిన్న తరహా షిర్క్ దీనివల్ల మనిషి ఇస్లాం నుండైతే వైదొలగడు కానీ ఇది తౌహీద్ భావనను బలహీనపరుస్తుంది ఇది పెరిగితే పెద్ద షిర్క్కి దారి తీసే ప్రమాదం ఉంది ఇది రెండు విధాలు ఒకటి బాహ్యపరమైనది ఉదాహరణకు అల్లాహ్ ఏతరుల మూద మీద ప్రమాణం చెయ్యడం కనుక ప్రవక్త సల అల్లాహ అలైస్లం వారు సెలవిచ్చిన మాట మన్ హలఫ బిగైర్ ఇల్లా ఫఖద్ కఫర్ ఔ అష్రఫ్ ఎవరైతే అల్లాహ్ ఏతరుల మీద ప్రమాణం చేశారో వారు షిర్క్ లేదా కుఫ్రుకు పాల్పడ్డారు అని ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం వారు సెలవిచ్చారు రెండవది అంతరంగిక పరమైన షిర్క్ దీన్నే రియా ప్రదర్శన బుద్ధి కూడా అంటారు అంటే ఇతరుల మెప్పు కోసం ఆరాధన చేయడం అంటే అతను అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తున్నాడు కానీ ప్రజలు అతన్ని మెచ్చుకోవాలనుకుంటున్నారు ప్రవక్త సలహు ఇలా సెలవిచ్చారు నాకు మీ విషయంలో ఎక్కువ భయం అనేది షిర్క్ అస్గర్ విషయంలోనే ఉంది అందుకు సహాబా యా రసులుల్లా షిర్క్ అజ్గర్ అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు రియా ప్రదర్శనా బుద్ధి అని ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు బదులిచ్చారు హదీస్ ఖుదీసీలో అల్లా సుబ్బానహుతలా సెలవిస్తున్నమాట అన అగ్నష్ర అని షిర్క్ ప్రజలు కట్టబెడుతున్న భాగస్వాములందరికంటే ఎక్కువగా నేను షిర్కు అతీతుణ్ణి కనుక ఎవరైనా ఒక మంచి పని చేసి అందులో ఎవరినైనా నాకు భాగస్వామిగా చేస్తారో నేను వారికి వారు కట్టబెట్టిన ఆ భాగస్వామికే అప్పగిస్తాను అంటే అలాంటి ఏ సత్కార్య అవసరం నాకు లేదు అంటున్నాడు అల్లా సుబాన్ హతాల అలాగే మరొక చోట ప్రవక్త సలు అల్లాహుల్లీస్లం వారి సెలవు ఇచ్చిన మాట ఎవరైతే ఇలా ఒట్టు వేసుకుంటారో వారు లా ఇల్లాహ్ ఇల్లల్లాహ్ చెప్పాలి రెండవది చేతబడి చేతబడి నిషిద్ధం అవిశ్వాస పోకడ ఇది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి జిన్నాతులు మరియు శైతానుల సహాయంతో వాటిని సంతోష పెట్టి కీడు చేసేది రెండవది కనికట్టు అంటే త్రాడును పాముల వేపాకును తేలులా భ్రమింపజేయడం ఈ రెంటి యొక్క ప్రస్తావన అనేది కొరన్లో ఉంది అయినా వారు భార్యాభర్తల్ని విడదీసే ఆ క్షుద్ర విద్యనే నేర్చుకోవడానికి ఉబలాట పడేవారు అల్లాహ ఆజ్ఞ లేనిదే ఆ చేతబడి వల్ల కూడా ఎవరికి అలాంటి నష్టం వాటిల్లదు దాన్ని కొన్నవాడికి పరలోక స్వర్గంలో ఎలాంటి చోటు లేదని వారికి బాగా తెలుసు అయినా వారు లాభానికి బదులు తమకు నష్టం కలిగించే దానినే నేర్చుకోవడానికి ఉత్సాహపడుతున్నారు వారు తమ అంతరాత్మలను అమ్ముకొని ఎంతటి నీచమైన సరుకు కొన్నారు వారికి విషయం తెలిసి ఉంటే ఎంత బాగుండేది అని అల్లాహ తాలా సెలవిస్తున్నా కనుక రెండవది కనికట్టు ఫలమ్మ అల్ కౌసరు ఆయునన్న మాంత్రికులు తమ మంత్ర సాధనాలను నేల మీద పడవేశారు మరుక్షణమే వారి త్రాళ్ళు కర్రలు వారి మంత్రబలంతో మూసా అలై వారి కళ్ళకు పాములుగా మారి పరిగెత్తుతున్నట్లు కనిపించాయి రెండు రకాల ఈ విద్యలు హరామ్ ప్రవక్త సలల్లాహు అలహీ వసల్లం వారు సెలవిచ్చిన మాట మన అరాఫన్ ఫసలాహు అన్ షయ్యిన్ ఎవరైతే ఒక జ్యోతిష్కుని వద్దకు వెళతాడో అతని నలభై రోజుల నమాజు స్వీకరించబడదు వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సలహు అలహి వసల్లం వారు చెప్పిన మాట ఎవరైతే ఒక మాంత్రికుని జ్యోతిష్కుని తాంత్రికుని వద్దకు వెళ్ళి ఒక విషయం గురించి అడిగి వారు చెప్పింది నిజమని నమ్ముతారో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లహు అల్లిస్లం వారిపై అవతరించిన దాన్ని తిరస్కరించినట్టు అని ఇక మూడవది అన్యాయంగా ఒక ప్రాణిని చంపడం అల్లాహ సుబ్బుల్ ఖురాన్లో సెలవిస్తున్నమాట వలా తక్తులు ఇల్లా ఇల్లాబిల్ హక్ న్యాయ సమ్మతంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకూడదు أبي ما أنا من الله سبحانه من أجل ذلك كتبنا على بني إسرائيل أنه من قتل نفسا بغير نفسنا أو فساد في الأرض فكأنما قتل الناس جميعا ومن أحياها فكأنما أحيا الناس جميعا يهتك كارن عنكاني إسرائيل سنتي تيواري كلا وكا جاري تشم يا برينا بريكارا هتيا لكا ధరణిపై కల్లోలం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషినైనా చంపితే అతను యావత్తు మానవాళిని చంపినట్టే అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళి ప్రాణాన్ని కాపాడినట్లే అభిమానమిత్రులారా ఈ మహాపరాధాలు ఏవైతే ప్రస్తావనలకు వచ్చాయో వాటి నుండి మనం దూరంగా మసులుకోవలసిన అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆనే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము అసలం అయికు వరహతుల వబర్కత